మన ఊరు నుండి మన జిల్లాలో జరుగుతున్న వార్తలతో పాటు జాతీయ అంతర్జాతీయ వార్తలు ఎప్పటికప్పుడు ఒకే యాప్ లో డౌన్లోడ్ పబ్లిక్ వైబ్. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా నరసింహాన్ని తప్పించిన కేంద్రం ఇప్పుడు తెలంగాణ గవర్నర్ గా కూడా తప్పించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నుంచి తెలంగాణ తొలి గవర్నర్ గా, నవ్యాంధ్ర తొలి గవర్నర్ గా బాధ్యతలు నిర్వహించిన ఆయనను తొలుత ఆంధ్ర బాధ్యతల నుంచి తొలగించిన కేంద్రం ఇప్పుడు తెలంగాణ గవర్నర్ బాధ్యతల నుంచి తప్పించింది. తెలంగాణ గవర్నర్ గా కొత్త వారికి అవకాశం ఇచ్చింది కేంద్రం. తమిళనాడుకు చెందిన నరసింహన్ స్థానంలో మళ్లీ అదే రాష్ట్రానికి చెందిన తెలంగాణ కొత్త గవర్నర్ గా డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ నియమితులయ్యారు. ప్రస్తుతం తమిళనాడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న తమిళిసై సౌందరరాజన్ వృత్తిరీత్యా వైద్యురాలు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా బిశ్వభూషణ్ హరిచందన్ ని నియమించిన కేంద్రం నరసింహన్ని కూడా తప్పిస్తుందని భావించారు అందరూ. అయితే 2010 జనవరిలో నరసింహన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. విభజన అనంతరం కూడా రెండు రాష్ట్రాల తొలి ప్రభుత్వాలకు ఉమ్మడి గవర్నర్ గా పూర్తి కాలం బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు ఆయనను తప్పించడంతో కేంద్రం ఏ విధంగా ఆయన విషయంలో ముందుకు వెళ్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఆయన తప్పించడంతో తెలంగాణ విషయంలో బీజేపీ మున్ముందు ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేది కూడా చూడాలి. బీజేపీకి చెందిన వ్యక్తినే గవర్నర్ గా నియమించడంతో ప్రభుత్వ ఏర్పాటుకి ఏమైనా కేంద్రం ప్రయత్నాలు చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. గత కొంతకాలంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలపడే ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ఇక మున్ముందు ఏమైనా ఎమ్మెల్యేలను కూడా చేర్చుకునే ప్రయత్నాలు చేస్తుందా, చేస్తే అది ఎవరికి నష్టం అనేది చూడాలి. నరసింహన్ అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. ఇప్పుడు ఆయన్ను మార్చడం కేసీఆర్ కి ఓ రకంగా దెబ్బే అంటున్నారు రాజకీయ పరిశీలకులు.